ఈ రోజు కరోనా పాజిటివ్ ఉన్న 14 మందిని ఏలూరుకు బస్సులో తరలిస్తుండగా చింతలపూడి కొవ్వూరు గొడెం చెందిన వృద్ధుడు టెన్షన్తో గుండె పోటుతో మృతి. లింగపాలెం చేరువలో బస్ ఆపినట్లు సమాచారం. వృద్ధుడి మృతితో వాహనంలో ఉన్న మరో ముగ్గురు వృద్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లింగపాలెం వద్ద రోడ్డుపై దిక్కు సార్, మేము 2 గంటలు అయిందండి ఎక్కి. మాకు బీపీ షుగర్ ముసలైన ఒక ఆయన ఎక్కించారండి. ఆయన 1/2 గంటగా డెడ్ అయిపోయారు. మాకు మంచినీళ్ళు నీళ్లు ఏమీ లేకుండా ఇబ్బంది పడిపోతున్నామండి. గాలి ఆడక ఊపిరి ఆడతలేదండి, అడవిలో ఉండిపోయాము. శంకర్ కూడా అధికారులకి మేము తెలియజేసుకున్నాం. ఏమనక మేము 6 గంటల ఇక్కడే ఉన్నాం. ఎలాగల పెళ్ళి అడవిలో ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ దీంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు, దానికి సమాధానం ఏమీ లేదండి. 2 గంటల ముందు ఇక్కడే ఉన్నాం. చచ్చిపోయాడు శవాన్ని పెట్టుకున్నాడు. ఇచ్చారు, ఎక్కించిన తర్వాత 6 గంటలు చచ్చిపోయాడు. అప్పటి నుండి ఇక్కడే ఉన్నామండి. మాకు ఏం చేస్తారు? కనీసం మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు కూడా లేదు ఇక్కడ. మంచినీళ్ళు కూడా లేవండి. నడివండి, నడి అడవిలో అడవిలో దింపితే ఏం చేయాలి? తాగుతాడు మంచినీళ్ళు కూడా దానికి తాగుతలేదు. ఇంత ఏం చేస్తాడండి మమ్మల్ని? మరి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. లోపల అలానే ఉందండి. మేమందరం బయట కూర్చున్నామండి. మేము ఇక్కడ షుగర్ పేషెంట్లు కూడా మరి దాంట్లోనే ఉన్నారండి. షుగర్ పేషెంట్లు ఇద్దరు అందులోనే ఉన్నారు. ఉన్నారు వాళ్ళకి ఇంకా భోజనం లేదు, ఏమీ లేదు. శవాన్ని మరి ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో రాత ఏం చేస్తారో మాకు కొద్ది తెలియజేయండి. సార్, మేము 2 గంటలు అయిందండి ఎక్కి. మాకు బీపీ షుగర్ ముసలైన ఒక ఆయన ఎక్కించారండి. ఆయన 1/2 గంటగా డెడ్ అయిపోయారు. మాకు మంచినీళ్ళు నీళ్లు ఏమీ లేకుండా ఇబ్బంది పడిపోతున్నామండి. గాలి ఆడక ఊపిరి ఆడతలేదండి, అడవిలో ఉండిపోయాము. పావు కల్లా ఇక్కడ బస్సు ఆగిపోయింది సార్. ఆయన చనిపోయాడు. ఐదు పావులు పట్టించుకునే దిక్కు మొక్కు ఎవరు లేరు సార్. ఎవరో ఇప్పుడు వచ్చి మంచినీళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే సరిపోతుంది సార్. పిల్లలతో రోడ్డు మీద పడుకోవడానికి ప్రాణం చేత్తో పెట్టుకుని ఉండి వచ్చింది సార్. మమ్మల్ని బతికిస్తారనుకున్నాం కానీ ఈ అడవిలో పెట్టి ఇంకా బాగా భయం కలుగుతుంది సార్. మీ దయించి మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ దయించి కాపాడండి సార్. ఎవరన్నా దీన్ని గట్టిగా చూసుకుని ఆ బాడీని తీసి మమ్మల్ని హాస్పిటల్ పంపించండి సార్. మాకు బిర్యానీ ప్యాకెట్ సార్, బిర్యానీ తింటున్నాను. బిర్యానీ అని చెప్పారండి. గట్టిగా బజ్జీను ఒక గారి పడేశారండి మా మొఖాన. ఒక లోటా నీళ్ళు